వీటాక్ టీవీ ప్రేక్షకులందరికీ శివజ్యోతిష్యాలం తరపున నా శుభాభినందనలు. శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. మీనరాశి, మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 8 వంతులు, వ్యయం 11 వంతులు, రాజపూజ్యం 1 వంతు, అవమానం 2 వంతులు. మీనరాశి వాళ్ళకి శని మంచి లాభస్థానంలో సంచారం ఉంది. రాహుకేతు గ్రహాలు సెప్టెంబర్ నెల వరకు 4వ స్థానంలోని, కేతు దశమ స్థానంలో సంచారం ఉంటుంది. గురు సంచారం ఈ సంవత్సరం జూన్ 29వ తేదీ వరకు లాభస్థానంలో గురు సంచారం ఉంటుంది. మకరంలో శని కూడా లాభస్థానంలో సంచారం ఉంటుంది. గురు శని కలయిక లాభస్థానంలో ఉండే కారణంగా ఈ మీనరాశి వాళ్ళకు జూన్ 29వ తేదీ వరకు మంచి అద్భుత ఫలితాలు ఉంటాయి. ఆ విధంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 2 పెద్ద గ్రహాలు, శని మహాదేవుడు, దేవతల గురువు బృహస్పతి, 2 గ్రహాలు 11వ స్థానంలో ఉండే కారణంగా వీళ్ళకి ధనాదాయం ఉంటుంది. ఖచ్చితంగా ఉద్యోగస్తులకి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఉన్నతి ఉండడం కానీ, లేదా ప్రమోషన్ రావడం కానీ, లేదా ఇంక్రిమెంట్ రావడం కానీ, ఏదో ఒక విధంగా ఉన్నత అనేది ఉంటుంది. అధికారుల ద్వారా మంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకి కూడా మంచి ఉత్తీర్ణత చెందుతారు. కళారంగంలో ఉండే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ధనాదాయం కూడా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. వీళ్ళకి అన్ని విధాలుగా జూన్ 29వ తేదీ వరకు శుభకరంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు దశమ స్థానంలో గురు సంచారం ఉంటుంది. దశమ స్థానంలో గురు సంచారం ఉండే కారణంగా శని లాభంలో ఉన్నందున వీళ్ళకి పెద్దగా గురు దశమంలో ఉన్న ఇబ్బంది పెట్టడు. కాకపోతే కొద్దిగా అప్పుడప్పుడు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చిన్న చిన్న మోకాళ్ళ నొప్పులు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొద్దిగా శ్రమ ఉంటుంది, ఒత్తిడి శ్రమ ఉంటుంది. రైతులకి పంట సామాన్యంగా ఉంటుంది. మిగతా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్యంగానే ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే నవంబర్ 21 నుంచి తదుపరి ఉగాది 2021 వరకు మరలా గురువు మకరంలో, అంటే లాభస్థానంలో శనితో కూడి సంచారం ఉంటుంది. దీనివల్ల అంటే మనోవాంఛా ఫల సిద్ధిస్తుంది వాళ్ళకి. వాళ్ళు అనుకున్నవన్నీ కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో మంచి లాభదాయకంగా ఉంటుంది. అధికారులు మన్నలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపార వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. కాంట్రాక్ట్ వర్క్ చేసే వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్న వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఇనుము వ్యాపారం, ట్రేడింగ్ చేసే వాళ్ళకి మంచి లాభాలు గణిస్తారు. మొత్తం మీద మీనరాశి వాళ్ళకి శ్రీ శార్వరినామ సంవత్సరం ఒక రకంగా లాభదాయకంగా ఉంటుందని చెప్పాలి. నిరుద్యోగులకు మాత్రం చాలా బాగుంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహం సకాలంలో జరుగుతుంది. వీళ్ళు శ్రీకాళహస్తి, తిరుమల క్షేత్రాలు దర్శిస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే కాలసర్ప దోష నివారణ పరిధిలో వీళ్ళు కొద్దిగా వస్తారన్నందుకు. వీళ్ళు ఉద్యోగంలో మంచి అభివృద్ధి సాధించాలంటే లింగాష్టకం, హనుమాన్ చాలీస, గోవిందనామాలు 108 చదివితే మంచి అభివృద్ధి ఉంటుంది. వీరి అదృష్ట రంగు పసుపు, తెలుపు, కుంకుమ రంగు. వీరి అదృష్ట సంఖ్య 3, 2, 9. అదృష్ట రత్నం కనకపుష్యరాగం, ముత్యం, ఈ రెండూ ధరిస్తే మంచి లాభాలు ఉంటాయి. వీళ్ళ శుభదినాలు సోమవారం, బుధవారం, గురువారం. ఈ మీనరాశి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం అంతా లాభదాయకంగానే ఉంటుందని చెప్పాలి. ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే ఈ మీనరాశి వాళ్ళకి శ్రీ శార్వరినామ సంవత్సరంలో అన్నీ అనుకూలంగానే వాళ్ళకి మలుచుకోవడానికి మంచి శుభ సమయం. సర్వే జనా శుభినో భవంతు.